వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను విజయవాడకు చెందిన అరుణోదయ డెవలపర్స్ కంపెనీ తరఫున రావడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ అరుణోదయ డెవలపర్స్ తరఫున మైలవరం దగ్గర చాలా లో కాస్ట్ వెంచర్స్ నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. లో కాస్ట్ అంటే అరుణోదయ డెవలపర్స్, అరుణోదయ డెవలపర్స్ అంటే లో కాస్ట్. ఇంతకంటే లో కాస్ట్ వెంచర్స్ వీళ్ళు తప్ప ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు దాకా అలాగే డెవలప్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ వెంచర్ కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా మీకు ఇది వరకు చూపించాను. అయితే ఇప్పుడు ఏంటంటే రాజధాని అమరావతి అవటం వల్ల అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఉండటం వల్ల, ఐకానిక్ బ్రిడ్జ్ కి దగ్గరలో ఈ ప్రాంతం ఉండటం వల్ల ఇక్కడ ఇంకా 20 ప్లాట్లు మిగిలి ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్పడానికి నేను ఈ రోజు అయితే ఈ జీ కొండూరుకి రావటం జరిగింది. ఇక్కడ చాలా హైలైట్స్ ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే ఈ వెంచర్ చాలా లో కాస్ట్ లో ఉంది ఈ ఏరియాలో, పైగా హౌసెస్ కి పక్కన ఉంది, ఇమీడియట్ గా మీరు హౌస్ కట్టుకోవచ్చు. లేదంటే ఇన్వెస్ట్మెంట్ కూడా లో కాస్ట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా మీకు 3-4 రెట్లు పెరిగే ఏరియాలో ఉంది ఇది. అయితే ఇంకా హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ మనకి ఛత్తీస్గఢ్ హైవే కి ఆనుకుని ఉంది. అయితే ఆ హైవే ఇప్పుడు 6 లైన్స్ ప్రపోజల్ ఉంది. నెక్స్ట్ హైలైట్ చూసుకుంటే ఇక్కడ నుండి మనం పైకి వెళ్తే మైలవరం వస్తుంది, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఉంది. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇండియాలోనే అతి పొడవైన ఔటర్ రింగ్ రోడ్, 186 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే ఈ వెంచర్ నుండి జస్ట్ మనం 15 కిలోమీటర్స్ హైదరాబాద్ హైవే దగ్గరికి వెళ్తే అక్కడ ఫెర్రీ అని ఉంటుంది, కృష్ణా రివర్, అక్కడే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ప్రపోజల్ ఉంది. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే గనక మనం రాజధానికి ఈ వెంచర్ నుండి కేవలం 15 నిమిషాల్లో రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు, మెయిన్ రాజధానిలోకి. కాబట్టి ఇప్పుడు గానీ కొనుక్కున్నామంటే లో కాస్ట్ లో ఐకానిక్ బ్రిడ్జ్ మొదలు పెడితే, అలాగే ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెడితే ఇక్కడ రేట్లు అనేవి ఎన్ని రేట్లు పెరుగుతాయో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. అంత మంచి డిమాండ్ ఉన్న ఏరియా ప్రజెంట్ అలాంటి ఏరియాలో ఇళ్ల పక్కన కేవలం 20 ప్లాట్లు ఉన్నాయండి. ఎవరైనా కొనాలనుకుంటే రీసెంట్ గా రాజధానిలో కొందామని కొనలేక వెయిట్ చేసే వాళ్ళందరికీ అద్భుతమైన ప్లేస్ ఇది. ఎందుకంటే రాజధాని 29 గ్రామాల్లో మినిమం 45,000 ఉంది గజం, చుట్టుపక్కల మినిమం 25,000 ఉంది గజం. ఆ ప్లేస్ లో మనం కొందామంటే కొనలేము, కానీ రాజధానికి అతి తొందరగా వెళ్లే ఏరియాలో ఉండాలి. ఇప్పుడైతే బ్రిడ్జ్ లేదు, ఫ్యూచర్ లో బ్రిడ్జ్ వస్తుంది. ఆల్రెడీ మనకి దగ్గరలోనే గొల్లపూడి దగ్గర ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడైతే 20-22 మినిట్స్ లో రాజధానికి వెళ్ళొచ్చు. ఐకానిక్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే కనుక 15 నిమిషాల్లోనే రీచ్ అవ్వచ్చు. అలాంటి ప్లేస్ లో ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ బ్రిడ్జ్, హైదరాబాద్ హైవే, ఛత్తీస్గఢ్ హైవే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటాం మనం, అదొక హైలైట్. ఇవన్నీ కాకుండా మనకి ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే జస్ట్ ఈ వెంచర్ కి ఇట్ సైడ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డైరెక్ట్ నాగపూర్ నుండి విజయవాడకి మనకి ఖమ్మం మీదుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ వర్క్ కూడా మొదలైపోయింది. ఇన్ని హైలైట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇవేవి కూడా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాత్రం ఈ ఏరియాలో రేట్లు అనేవి మన చేతుల్లో ఉండవు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, ఉన్నంతలో ది బెస్ట్ వెంచర్, లో కాస్ట్ వెంచర్. ప్రజెంట్ ఈ ఏరియాలో రేట్లు ఎలాగున్నాయంటే గజం 8,000-9,000 పర్ స్క్వేర్ యార్డ్ అలా ఉన్నాయి. కానీ ఈ వెంచర్ లో ఏంటంటే ఇళ్ల పక్కన ఉన్నప్పటికీ 7,500 కేవలం 7,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అయితే లిమిటెడ్ టైం ఆఫర్, 6,500 గజం కేవలం 6,500 కే అరుణోదయ డెవలపర్స్ మనకి ఇస్తుంది. అలాగే దీంట్లో సైజెస్ చూసుకుంటే 100 గజాలు, 112 గజాలు, 200 గజాలు అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. 100 స్క్వేర్ యార్డ్స్, 112 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఇబ్రహీంపట్నం, గొల్లపూడి చాలా దగ్గరగా ఉంటాయి. డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ గా అరుణోదయ డెవలపర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, కంపెనీ నెంబరు, వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.